రీసెంట్గా మళ్ళీ పబ్లిక్ మీటింగ్లో చెప్పిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఫామ్ హౌస్ అందరికీ కూల్చేస్తాం మా పార్టీ వాళ్ళే మిగతా పార్టీ వాళ్ళని నిజంగా కూలగొట్టేస్తారా మరి ఎందుకు స్టే స్టేలు తెచ్చుకుంటున్నారు కొంతమంది రెండు నెలలు ఆరు నెలలు స్టేలు వస్తున్నాయి ఎందుకంటే దుర్గంచెరు పక్కన ముఖ్యమంత్రి గారి సోదరు కూడా ఇల్లు ఉండడం జరిగింది బఫర్ జోన్ అని అంటున్నారు మరి అందరికీ కూల్ చేస్తారా చెప్పినట్టే లేకపోతే మాటల వరకేనా పర్సెంట్ కూలగొట్టేస్తాము నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా కేటీఆర్ది ఉంది హరీష్ రావుది ఉంది సబితా ఇంద్ర రెడ్డి గారిది ఉంది మాత్రమే చెప్పలేదు నిష్పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీకి అశేషమైనటువంటి సేవ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారిది కూడా ఉంది అని బహిర్గతంగా చెప్పినాం అంటే మాకు వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళని ఏం లేదు ప్రకృతి ముందర ధర్మం ముందర మాకు అందరు సమానమే చట్టం ముందు వీడు మనోడు బయటోడని ఏం లేదు కాకపోతే ఏంది మనోడు అన్నప్పుడు మాకు కూడా కొంచెం బాధ ఉంటుంది అరే మన ఉందే మనం కూలగొట్టేస్తున్నాం కదా అని వ్యక్తిగతంగా బాధపడతామేమో తప్ప వ్యవస్థలో మేము ఎక్కడ కూడా ఒక్క అడుగు కాదు ఆరు అడుగు కూడా వెనకాలకి వెళ్ళాము ఒకవేళ అట్లా పక్షపాతంగా చెప్పాలనుకుంటే కేటీఆర్ది హరీష్ రావుది సబితమ్మని చెప్పి మేము వదిలేస్తుండే కదా కేవీపీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు అడగలేదు కేవీపీ రామచంద్రరావు గురించి మేము చెప్పినాం కదా అది సో హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వము నిష్పక్షపాతంగా ఉంది ఎవడన్నా కొట్టేస్తాం ద్వారా కమర్షియల్ అంటున్నారు ఏం కావాలి కమర్షియల్ దందా అంటే ఇప్పుడు ఇవ్వడని వచ్చి లీడర్ వచ్చి ఇల్లు కొట్టేస్తున్నారు దాన్ని మేము ఆపుతాము అంటే వానికి ఆ శక్తి లేదు ముఖ్యమంత్రి గారికి ఒక ఇల్లు కూలగొడుతుంటే ఆపే శక్తి లేదు సాక్షాత్ ముఖ్యమంత్రి ఫుల్ పవర్స్ పవర్స్ ఇచ్చేసారు ఆర్డినెన్స్ ఇచ్చారు దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు నిజంగా పల్లం రాజు గారి గుల కొడుతున్నప్పుడు పల్లం రాజు గారు రాహుల్ గాంధీ గారికి వెళ్ళి ఒక మాట కిందికి చెప్పించలేరా ఈ హ్యావ్ యాక్సెస్ పల్లం రాజు గారికి మేడం గారితో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ స్ట్రెయిట్ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి మాట్లాడేంత స్వేచ్ఛ ఉంది అక్కడ వరొక్క మాటతోనే ఇదంతా ఆపొచ్చు కానీ అది చేయలేదు అది ఈవెన్ రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఎవ్వరు కూడా ఒక కూలగొట్టడంలో అంటే అది బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో ఉంది అంటే మట్టుకు ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు కమర్షియల్గా ఎవడైనా అట్లాంటివి చేస్తే కూడా మా దృష్టికి తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు మీడియా సాక్షిగా ఓపెన్గా చెప్పారు ఇవి ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవడన్నా ఎవడన్నా మీ ఇల్లు ఆపుతామని చెప్పి వచ్చి వాడిని నమ్మితే మీకు మాయకులు ఎవరు లేరు ఇక